నమస్కారం. నా పేరు మందభీమ్ రెడ్డి, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుణ్ణి. ఈరోజు 9 మే, వందే భారత్ మిషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎవాక్యుయేషన్, అంటే విదేశాల్లో చిక్కుకుపోయిన మన భారతీయులను ఇండియాకు వాపస్ తీసుకొచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఇందులో భాగంగా ఈరోజు 9 మే రోజు మొట్టమొదటి ఫ్లైట్ కువైట్ నుండి హైదరాబాద్కు ఈరోజు రాత్రికి చేరుకోనున్నది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన మన వాళ్ళు ఉన్నారు. ఇందులో వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, తర్వాత కోవిడ్ కాకుండా ఇతర రకాలైనటువంటి కొన్ని వ్యాధులున్న వారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు వస్తున్నారు. వీరందరికీ కూడా మేము స్వాగతం తెలుపుతున్నాము. ఇందులో మాకు తెలిసినటువంటి ఒక 9 మంది వలస కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి, శ్రీకాంత్ వెంకటాపూర్, సురేష్ అండ్ రమేష్ హాసకొత్తూర్, శ్రీధర్ కోనసముందర్, బర్కుంట సురేష్ పురంపేట, మారుతి అండ్ నాగరాజు మెండోరా, వీళ్ళు నిజామాబాద్ జిల్లా వాళ్ళు. తర్వాత అబ్బ రాకేష్ ఇబ్రహీంపట్నం, మోహన్ వేములకుర్తి, వీళ్ళు జగిత్యాల జిల్లా. ఈ మొత్తం 9 మంది తమ ఉద్యోగాలు కోల్పోయి ఈరోజు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. మేము నిన్న, అంటే గల్ఫ్ జేఏసి, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన నిన్న శుక్రవారం రోజు మేము ఇచ్చిన పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ తెలంగాణ ఉన్నవా వారి కుటుంబ సభ్యులు ఒక దీక్ష చేయడం జరిగింది. గల్ఫ్ భరోసా దీక్ష అనేది. మా దాని డిమాండ్ ఏంటంటే, విదేశాల నుంచి మన కార్మికులను తరలించే కార్యక్రమంలో ఈ ఫ్లైట్ టికెట్స్ కేంద్ర ప్రభుత్వం భరించుకోవాలి. ఇక్కడికి చేరుకున్న తర్వాత క్వారంటైన్ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవాలన్నది మా ప్రధానమైన డిమాండు. అయితే తెలంగాణ ప్రభుత్వం మా డిమాండ్ను కొంతవరకు ఒప్పుకుంది. మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అవి తెలంగాణ ప్రభుత్వము, తర్వాత ఈ ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే రమేష్ బాబు గారు ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఈ క్వారంటైన్ ఖర్చులు పేద కార్మికులపై పడకుండా ఉండడం కోసము వారు కొంత కృషి చేశారు. అయితే ఇందులో ఒక 3 రకాల కేటగిరీలు పెట్టారు. 14 రోజులకు గాను 30,000 రూపాయలు, 15,000 రూపాయలు, 5,000 రూపాయలు. అంటే ఎవరైతే పేమెంట్ చేసుకునే కెపాసిటీ, స్థాయి, స్తోమత ఉందో వాళ్ళు డబ్బులు కట్టి ఉండవచ్చు. తర్వాత ఎవరైతే పేద కార్మికులు ఉంటారో వాళ్ళు 1 రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. వాళ్లను ప్రభుత్వం యొక్క క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తారు. మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రభుత్వ పెద్దలకు, ఇందుకు కృషి చేసిన మనందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము మళ్ళీ గుర్తు చేసేదంటే, కేంద్ర ప్రభుత్వం కూడా దయచేసి ఈ విమాన ఛార్జీల విషయంలో పునరాలోచించాల్సిన అవసరం ఉంది. పిఎం కేర్స్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రత్యేకంగా నిధులు సమీకరించడం జరిగింది. మరి మాకు తెలిసి 2,000 కోట్ల రూపాయలు ఆ నిధిలో జమ అయిపోయినాయి. ఈ ఎవరైతే డొనేషన్ చేసినారో ఈ డోనర్స్ అందరూ కూడా అన్ని రకాల కార్యక్రమాలకు ఉపయోగించుకుని చెప్పారు. ఇది